నమస్తే ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోర్క్స్ పర్సన్ సూర్యదేవర్లతో ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం సీఎం జగన్ అంటే ఇప్పుడు ఆపద్ బాంధవ ఆపద్ ముఖ్యమంత్రి అనుకోండి ఇప్పుడు ఆయన ఓడిపోతారు అని చెప్పేసి చాలా వరకు న్యూస్ వచ్చింది కానీ కడపలో ఆయనకి ఎంత కొంత మెజారిటీ తగ్గినా ఓడిపోయినట్టే లెక్క అని చెప్పేసి కూడా ఒక మాట మాట్లాడుతున్నారు అంటే మనం ఎలా చూడొచ్చు అంటారు అసలు వాట్ ఈస్ కడప అంటే వైసీపీకి కంచుకోట అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట అది ఇప్పుడు ఒకవేళ ఓడిపోతే అసలు పరిస్థితి ఏమి అంటారు ఆపద్ధర్మ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి అంటే అక్కడ వ్యతిరేకత అనేది బాగా వచ్చింది పులివెందల్లో ఎందుకంటే షర్మిల గారే కానివ్వండి అంటే వివేక హత్య గురించి స్టార్ట్ అయిన ఇది వాళ్ళు చెల్లెళ్ళైన షర్మిల గారే కానివ్వండి సునీత గారే కానివ్వండి సౌభాగ్యమ్మ గారు రెడ్డి గారి సతీమణి అయిన సౌభాగ్యమ్మ గారే కానివ్వండి వీళ్ళందరూ బహిరంగంగానే మాట్లాడటం జరిగింది అంటే వాళ్ళు స్టేజ్ మీదనే అవినాష్కి ఈ హత్యలో భాగం ఉంది అనేది వాళ్ళు బహిరంగంగానే చెప్తా వచ్చారు కదా సో ఎందుకు ఆయన అరెస్ట్ కాలేదు అరెస్ట్ కానప్పుడు ఈయన సేవ్ చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి సో అతన్ని నేను నమ్ముతున్నాను అని చెప్తున్నాడు అతను చేయలేదని నేను నమ్ముతున్నాను అని అంటున్నాడు అయితే సిబిఐ ఇతన్ని ఒక ముద్దాయిగా చేర్చింది అట్లాంటప్పుడు కూడా వాళ్ళకి ఎందుకు అలాంటి అంత నమ్మకం ఎందుకు ఇంకోటి అంటే సిబిఐ ఇచ్చిన సాక్ష్యాలు కానివ్వండి అంటే సునీత గారు పవర్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇచ్చింది కదా ఆ ప్రజెంటేషన్లోనే మనకు క్లియర్గా తెలుస్తోంది అంటే ఎప్పుడెప్పుడు ఏ టైంకి ఎక్కడెక్కడ ఫోన్ చేశారనే కానివ్వండి అన్నీ క్లియర్ కట్గా మనకు తెలుస్తున్నాయి అక్కడ అది కాకుండా విజయమ్మ గారు సో ఎక్స్పెషలీ ఆవిడ కూడా ఒక ఫో ఒక చిన్న వీడియో రిలీజ్ చేయటం జరిగింది ఆ వీడియోలో తను ఏం చెప్పారు షర్మిళ గారిని ఆదరించండి అని చెప్పారు అంతేగాని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించండి అనేది అయితే ఎక్కడ ఆవిడ మెన్షన్ కూడా చేయలేదు అవన్నీ చూస్తుంటే మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది కదా అంటే తల్లి చెల్లి బాబాయి బాబాయి హత్య కారణమై వాళ్ళని ఎవరు అనేది ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు బాబాయ్ కూతురే కానివ్వండి బాబాయ్ గారు సతీమణి పిన్నమ్మ అవుతుంది పిన్నమ్మే కానివ్వండి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక దోషగానే చూపిస్తున్నారు కదా అక్కడ దానిలో ఇన్వాల్వ్మెంట్ నీకుంటేనేమో నువ్వు దీని గురించి పట్టించుకోవట్లేదు నీకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే రీతిగానే వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా అక్కడ ఎక్స్ప్రెస్ చేయడం జరిగిపోయింది సో ఇవన్నీ ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు కదా అంటే జగన్మోహన్ రెడ్డికి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అవినాష్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు సో ఆయన గురించి ఏమైనా భయపడుతున్నాడా పొద్దున ఆయన అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి వీళ్ళని చూసి భయపడుతున్నాడా అవినాష్ రెడ్డిని పొద్దున అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే సో వీళ్ళ గురించి ఏమైనా వస్తాయేమో కొన్ని విషయాలు ఏమైనా ఎందుకంటే ఆ రోజు ఆయన హత్య జరిగే టైంలో కూడా తాడేపల్లి ప్యాలెస్కి ఫోన్లు వెళ్ళటమే కానివ్వండి ఇవన్నీ జరిగాయి కదా దాని తాలూకా అనే వాళ్ళకందరికీ కూడా ఒక డౌట్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది సో దీనిలో హత్యలో భాగం ఎందుకంటే పులివెందల అనేది రాజశేఖర్ రెడ్డి గారికి కానివ్వండి రెడ్డి గారికి ఒక అడ్డలాగా అయిన ప్రదేశం అది సో అలాంటి ప్లేస్లో రెడ్డి గారి హత్య అంటే ఆయన గ్రౌండ్ లెవెల్లో ఉండి చూసుకున్న వాళ్ళు వివేకానంద రెడ్డి గారు సో రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడో వెళ్ళినప్పుడు చూసుకుంటారే కానీ ఆయన మొత్తం సీఎంగా ఉన్నప్పుడే కానివ్వండి ఆయన మినిస్టర్స్గా ఉన్న మినిస్టర్గా పనిచేసినప్పుడే కానివ్వండి ఎప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉండి చూసుకునేది రెడ్డి గారే అందుకని ఆయన ఫాలోవర్స్ ఆయన అభిమానులే కానివ్వండి ఆయన ఎంతమందికి పనులు చేసి పెట్టారు అక్కడ వాళ్ళందరూ కూడా ఆయన మీద ఆయన అభిమానిస్తారు కదా వాళ్ళ అభిమానులే అందరూ కూడా ఒక డౌట్ అనేది ఒక ట్రేస్ అయిపోయింది సో జగన్మోహన్ రెడ్డి దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అనేది ఖచ్చితంగా ఒక అవగాహనకు వచ్చారు సో తర్వాత టీడీపీ ఆయన బీటెక్ రవి గారే కానివ్వండి ఆయన ఇదివరకు టీడీపీకి అక్కడ పెద్దగా పోల్ పోలింగ్ బూత్ల్లో కానీ అట్లా కూర్చునే వాళ్ళు కూడా భయపెట్టేవాళ్ళు అంటే క్యాడర్ కూడా భయపడేది టీడీపీ క్యాడర్ కూడా అంటే మనకు అక్కడ స్థానికంగా వాళ్ళు చేసే రౌడీజానికే కానీ అన్నీ భయపడ భయపడేవాళ్ళు కానీ బీటెక్ రవి గారు అక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కానీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన అయిన తర్వాతే కానివ్వండి అక్కడ ఒక ధైర్యం అనేది అంటే తెలుగుదేశం క్యాడర్లో కూడా ఒక ధైర్యమే రావటం అంటే అక్కడ ఆఫీస్ కూడా పులివెందుల్లో ఆఫీస్ కూడా ఓపెన్ చేయటమే కానివ్వండి ఇవన్నీ కూడా తెలుగుదేశం కూడా కొంచెం కొత్త ఉత్సాహం రావటమే కానివ్వండి బీటెక్ రవి గారు అక్కడ తెలుగుదేశం క్యాడర్ అంటూ స్పష్టంగా ఒక మెజారిటీ ఇచ్చేటట్టు క్యాడర్ కూడా రెడీ చేసుకోవటం జరిగింది సో రేపు పొద్దున వాళ్ళ రిజల్ట్స్లో కూడా అయితే బాగా పర్సంటేజ్ కనపడుతుంది ఒకవేళ ఓడిపోయినా ఓడిపోవచ్చు గెలిచి అంటే షర్మిల గారు చేసిన ఆవిడ ఒక పిసిసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్కు ఉండటం మూలానే కానివ్వండి అక్కడ ఒక క్యాండిడేట్ నిలబెట్టడం జరిగింది అక్కడ నిలబడటం వాళ్ళు ఓట్ పోలింగ్కి తన మొత్తం వాళ్ళందరినీ కూడా ఓట్ కోసం అభ్యర్థించడం కూడా జరిగింది సో దీనిలో విజయమ్మ గారు కూడా కూతుర్ని ఆదరించండి కూతురు ఏదైతే చెప్తుందో దానికి సపోర్ట్ చేయండి అనే విధంగానే ఆవిడ చెప్పటం కూడా జరిగింది సో దీనిలో రెండు రకాలుగా వాళ్ళకు ఒకటి ఉంటుంది మళ్ళీ ఇంకా దస్తగిరి ఎవరైతే వివేకానంద రెడ్డి గారి హత్యలో ఇన్వాల్వ్మెంట్ అయిన వ్యక్తి కూడా అతను బహిరంగంగానే అవినాష్ రెడ్డి గారి గురించి చెప్పాడు అతను కూడా నామినేషన్ వేయటం జరిగింది సో ఎంతో అంత అయితే ప్రభావం చూపిస్తా కదా ఐదు వందలు వెయ్యి లోపలైనా ఏదో వాళ్ళ సామాజిక వర్గ పరంగానో ఏదో అంత డిఫరెన్స్ అయితే తీసుకురాగలుగుతాడు కదా ఇవన్నీ చర్య చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశం ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంది సో ఓట్లు డి చీలటం కూడా ఉంటుంది కాబట్టి ఇంకొకటి భారతీయ గారు అక్కడ ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది పులివెందుల ప్రజలే వ్యతిరేకించడం జరిగింది సో మా పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయాల్సిన అవసరం ఏంటి ఎందుకు వేశారు అని ల్యాండ్ యాక్ట్ చట్టం తీసుకొచ్చాడు అంటే ఆ దాని మీద వ్యతిరేకత కూడా ప్రజల్లో ఉంది సో అది డైరెక్ట్గా రెడ్డి గారిని అడగటం కూడా జరిగింది సో ఇవన్నీ చూస్తే ఆబ్వియస్లీ ఆయనకి మెజార్టీ తగ్గటమైన అంటే పూర్తిగా మెజార్టీ ఏదో చిన్న ఐదు వేలతో ఆరు అండ్ ఇప్పుడు కరెక్టే మీరు అల్లట్టు పులివెందులలో కొన్ని కాలనీల్లో వాళ్ళు వ్యతిరేకించారు ఓకే రౌడిజం కూడా ఒక ప్లస్ వాళ్ళకి ప్లస్ అవుతుంది టీడీపీ వాళ్ళకి అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నారు కానీ ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉందంట పులివెందులలో పులివెందులో అదే ఎట్లా ఉందంటే ఖచ్చితంగా ఇవన్నీ మైనస్ అయితే చాలా రకాల వాళ్ళకి కనపడుతుంది జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లి పిన్నమ్మ పిన్నమ్మ కూతురు కానీ బాబాయి హత్య కానివ్వండి అతను సపోర్ట్ చేస్తున్న అవినాష్ రెడ్డి మూలానే కానివ్వండి ఇవన్నీ ఇక చూస్తే కొంచెం మైనస్ వస్తుంది అంటే అభివృద్ధి కూడా నోచుకోకపోవటం ఒకటి యువతకు ఉద్యోగాలు లేకపోవటం కడప స్టీల్ ప్లాంట్ నేను పెడతాను అని ఏదైతే మాట చెప్పాడో సో అంటే కడప ప్రజలకి ఏ రకమైన భరోసా లేకుండా పోవటం అంటే ఎంతసేపు దోచుకోవటంలోనే ఇచ్చేసాడే కానీ ఎక్కడ ఎవరికి అభివృద్ధి అనేది కనపడలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యతిరేకత ఉండే ఉంటుంది ఉంటుంది ఎవరికి ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి కూడా లేదు కాబట్టి సో తెలుగుదేశం కూడా పుంజుకోవటం జరిగింది సో బీటెక్ రవి గారి మీద ఒక వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన ముద్దమే అని చెప్పి మాట్లాడటం జరిగింది గతంలో అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అయినాయి కదా అంటే ఇప్పుడు ఎవరు హత్య చేశారనేది ప్రజలకి అందరికీ తేట తెల్లమైంది సో ఆ సింపతి కూడా బీటెక్ రవి గారికి కలిసి వచ్చే అంశం కింద తీసుకోవచ్చు ఇవన్నీ చూస్తే నేను చెప్పినట్టు పెద్ద మెజారిటీతో గెలిచినా పెద్ద మెజారిటీ లేదు ఓడిపోయినా పెద్ద మెజారిటీతో ఏమీ ఉండదు సో ఐదు పదివేల ఓట్లు మెజార్టీతోనే గెలుస్తాడేమో కానీ పెద్ద మెజార్టీతో గెలిచిపోయేంత ఇదైతే లేదు వ్యతిరేకత అయితే ఎక్కువగానే ఉంది అదేలాగా గెలిచినా తెలుగుదేశం గెలిచినా ఐదారు వేలు మెజార్టీతో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఎక్కువ భాగం తెలుగుదేశం గెలిచే అవకాశాలే కనపడుతున్నాయి ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ ఎంతో అంత ఓట్లయితే ప్రభావం చూపిస్తాయి కదా ఐదు వందలు వెయ్యి లోపలైనా ఏదో వాళ్ళ సామాజిక వర్గ పరంగానో ఏదో అంత డిఫరెన్స్ అయితే తీసుకురాగలుగుతాడు కదా ఇవన్నీ చర్య చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశం అవి ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంది సో ఓట్లు చీలటం కూడా ఉంటది కాబట్టి ఇంకోటి భారతీ గారు అక్కడ ప్రచారం చేయటానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది పులివెందుల ప్రజలే వ్యతిరేకించడం జరిగింది సో మా పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో